మన కళ్ళు శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన భాగంగా చెప్పబడతాయి ఎందుకంటే కళ్ళు లేనిదే ఈ ప్రపంచాన్ని మనం చూడలేం ప్రపంచంలోని అందాన్ని ఆస్వాదించడానికి కానీ ఒకరినొకరిని గుర్తుపట్టడానికి కానీ ప్రపంచంలో ప్రతి వస్తువు ఏది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కానీ ముఖ్యంగా మనల్ని నడిపించడానికి ఉపయోగపడేటటువంటి కళ్ళను ముఖ్యమైన శరీర భాగాల్లో ఒకటిగా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి ఇలాంటి కళ్ళను ఎక్కువ ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఎక్కువ పొల్యూషన్ డస్ట్ పార్టికల్స్ కారణంగా మన కళ్ళ లోపల దుమ్ము ధూళి లాంటివి ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి ఇందువల్ల మన కళ్ళ రంగు కూడా మెల్లగా మారుతుంది అంతేకాకుండా ఎక్కువసేపు మెల్కొని ఉండడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల కూడా మన కళ్ళల్లో రెడ్గా ఉండేటటువంటి సారలు అనేవి ఏర్పడతాయి అంటే రెడ్ ఐస్ అనేవి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది దీన్ని మనం ఎక్కువగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటే కనుక వాటి వల్ల వచ్చేటటువంటి పరిణామాలు మన కంటి చూపు పైన ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే ఎప్పటికప్పుడు మనం కళ్ళని శుభ్రం చేసుకుంటూ ఉండాలి మరి అలా కళ్ళని ప్రకాశవంతంగా స్పష్టంగా కనిపించేలా ఎలా మార్చుకోవాలో కళ్ళను తెల్లగా ఎలా మార్చుకోవాలో అనే చిట్కాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు దగ్గర చిన్న రిక్వెస్ట్ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము మీకోసం ఇంకా ఇంకా పోస్ట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్ ప్రతి రోజు ఎయిట్ థర్టీకి మన కేసుకే హోమ్ ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి హెల్త్ వీడియోని మీరు ఫాలో అవ్వాలి అనుకుంటున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీరే ఆ వీడియోని చూడొచ్చు ఇక వీడియోలోకి వెళితే మన కళ్ళను మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అనేది చాలా అవసరం అలాగే కళ్ళలో దుమ్ము ధూళ్ళు అనేవి పేరుకుపోతే కంటి చూపు మందగించడం మాత్రమే కాకుండా కళ్ళకు సంబంధించిన ఎన్నో అనారోగ్యాలు రావడం అనేది మొదలవుతాయి అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో మన కళ్ళను శుభ్రం చేసుకోవడానికి కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలను మనం తెలుసుకుందాం ఈ పద్ధతుల్ని గనక మీరు సరిగ్గా క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మన కళ్ళలో ఉండేటటువంటి దుమ్ము ధూళి మొత్తం కూడా పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మన కళ్ళను శుభ్రం చేసుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి వాటిల్లో నంబర్ వన్ రోజ్ వాటర్ రోజ్ వాటర్ మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇందులో ప్రకృతి సిద్ధంగా కళ్ళను ఆరోగ్యంగా ఉంచేటటువంటి పోషక విలువలు అనేవి నిండి ఉంటాయి అందుకే మీరు రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ కంటిలో రెండు నుంచి మూడు చుక్కల రోజ్ వాటర్ ని వేసుకుంటే మీ కళ్ళు చాలా హెల్దీగా ఉంటాయి అంతేకాకుండా మీ కళ్ళలో పేరుకుపోయినటువంటి దుమ్ము ధూళిని పూర్తిగా బయటకు పంపించేస్తుంది అలాగే మీకు కావాలనుకుంటే రోజ్ వాటర్ ని మీ కళ్ళపై కూడా అప్లై చేసుకోవచ్చు కారణం ఏంటంటే రోజ్ వాటర్ కళ్ళపైన అప్లై చేసుకోవడం ద్వారా మీ కళ్ళు కూల్ గా ఉంటాయి ఎవరైతే మీ కళ్ళను శుభ్రం చేసుకోవాలి అనే ఆలోచనతో ఉంటారో వారు రోజు రెండు నుంచి మూడు చుక్కల రోజు వాటర్ కళ్ళల్లో వేసుకుని కళ్ళని శుభ్రం చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ టూ కుకుంబ కుకుంబ అంటే కీరా దోశ ఈ కీరా దోసకాయలు నాచురల్ గానే కూలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఇందులో ఎక్కువగా ఉండేటటువంటి వాటర్ కంటెంట్ అనేది మీ కళ్ళను హెల్దీగా మార్చుతుంది దీనికోసం మీరు చేయవలసింది కీరా దోసకాయ ముక్కలను మీ కళ్ళ పైన ఉంచి పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలానే ఉంచుకోండి దీనివల్ల మీ కళ్ళలో ఉండే వేడి చాలా త్వరగా తగ్గిపోతుంది మరియు కళ్ళలో ఏర్పడే డిస్కలరేషన్ కూడా రిమూవ్ అయిపోతుంది కారణం కీరా దోశ అనేది మన కళ్ళలో ఉండేటటువంటి వేడిని తగ్గిస్తుంది అలాగే కళ్ళను వైట్ గా మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది కీరా దోశని అప్లై చేయడం వల్ల కళ్ళు హెల్దీగా మారతాయి మరియు కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇవే కాకుండా కీరా దోశ రసాన్ని మీ కళ్ళ అప్లై చేసుకోవచ్చు కీరా దోశ రసాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కంటి చూపు మందగించడం కళ్ళల్లో పేరుకుపోయినటువంటి దుమ్ము ధూళి అనేది త్వరగా నిర్మూలించడం జరుగుతోంది నంబర్ త్రీ మిల్క్ అంటే పాలు పాలు కళ్ళని శుభ్రం చేయటానికి అన్నిటికంటే చాలా బాగా సహాయపడే వస్తువు అనేది మీకు తెలుసా ఎస్ కళ్ళని శుభ్రం చేయడానికి పాలు చాలా బాగా ఉపయోగపడే పదార్థం కళ్ళల్లోని టిష్యూస్ ని రిలాక్స్ చేసేటటువంటి గుణాలు పాలల్లో ఎక్కువగా అంటే పుష్కలంగా దొరుకుతాయి అందుకే దీన్ని ఉపయోగించడానికి మీరు చేయాల్సింది ఏంటంటే పాలను ఫ్రిడ్జ్ లో ఉంచి కూల్ చేసుకోండి పాలు చల్లగా మారిన తర్వాత పాలల్లో ఒక కాటన్ ప్యాడ్ ముంచి ఆ కాటన్ ప్యాడ్ ని మీ కళ్ళ ఉంచి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు అలా ఉంచేసేయండి ఆ తరువాత మీ కళ్ళని చల్లని నీటితో శుభ్రం చేసుకోండి దీని వలన మీ కళ్ళలో ఉండేటటువంటి దుమ్ము ధూళి అనేది చాలా చాలా సులభంగా తొలగిపోతుంది మరియు కంటి చుట్టూ ఏర్పడేటటువంటి పఫినెస్ అంటే కంటి చుట్టూ ఉబ్బెత్తుగా రావడం లేదా వాపులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా తొలగిపోతాయి కళ్ళని శుభ్రం చేసుకోవడానికి ఈ మెథడ్ ని ఫాలో అయితే చక్కగా తొందరగా మీరు మంచి రిజల్ట్స్ ని చూడగలుగుతారు నెంబర్ ఫోర్ హనీ తేనె ఈ తేనె అనేది మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుందని మీకు తెలుసా కళ్ళల్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ ను నిర్మూలించి కళ్ళను తెల్లగా మరియు ఆరోగ్యంగా మార్చుతుంది అంతేకాదు కళ్ళల్లో పేరుకుపోయినటువంటి దుమ్ము ధూళిని కూడా పూర్తిగా బయటకు పంపే పనిని ఈ తేనె చేస్తుంది మీరు కనుక మీ కళ్ళను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ కళ్ళను తెల్లగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు దీనికోసం రెండు నుంచి మూడు చుక్కల తేనెను మీ కళ్ళలో వేసుకుని పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి దీనివల్ల మీ కళ్ళలో ఉండే దుమ్ము ధూళి మొత్తం బయటకు వెళ్ళిపోయి కళ్ళు క్లీన్గా అయిపోతాయి ఇలా కనుక మీరు వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే మీ కళ్ళు చాలా త్వరగా క్లీన్ అయిపోతాయి నంబర్ ఫైవ్ కుకుంబక్ ఐస్ క్యూబ్ మసాజ్ అంటే కీరా దోసకాయ ఐస్ క్యూబ్ తో మసాజ్ ఎండాకాలంలో మన కళ్ళల్లో వేడి అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది దీనివల్ల కళ్ళల్లో రెడ్నెస్ అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి ఈ రెడ్నెస్ ని త్వరగా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కీరా దోసకాయ రసం తీసి ఆ రసాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో వేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి వదిలేయండి ఐస్ క్యూబ్స్ తయారైన తర్వాత వీటిని ఐస్ పైన అప్లై చేయండి ఐదు నుంచి పది నిమిషాల వరకు మీ కళ్ళ పైన వీటితో మసాజ్ చేసుకోండి దీనివల్ల మీ కళ్ళపై ఉండే వేడి పూర్తిగా తగ్గిపోతుంది అలా చేయడం వల్ల మీ కళ్ళ రంగు కూడా తెల్లగా మారుతుంది మరియు మీకు మంచి నిద్ర పట్టడానికి కూడా సహాయపడుతుంది ఒక సాధారణమైన వ్యక్తి ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఏడు గంటల వరకు నిద్రపోవాలి కళ్ళల్లో ఎరుపు ధనం ఎక్కువగా రావడం కంటి వాపులు రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటో తెలుసా నిద్ర పట్టకపోవడం దానికోసం మీరు ఈ చిట్కాన్ని కనుక వాడితే మంచి నిద్ర పడుతుంది మరియు మీ కళ్ళు శుభ్రమవుతాయి అంతేకాదు కంటి చూపు మందగించడం కూడా తగ్గిపోతుంది మరి చూశారు కదా ఇవి కళ్ళను స్పష్టంగా కనిపించేలా ప్రకాశవంతంగా మారేలా చేసుకోవడానికి మన కళ్ళ కోసం మనం వాడవలసినటువంటి చిన్న చిన్న చిట్కాలు వీటిని పాటించి న్యాచురల్ పద్ధతిలో మీ యొక్క కంటి చూపును మందగించకుండా కంటి ఏర్పు రాకుండా ప్రకాశవంతంగా మీ కళ్ళు మెరిసేలా చేసుకోవడానికి ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్రతి రోజు ఎయిట్ థర్టీకి మనకేస్కే హోమ్ ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి హెల్త్ టిప్ వీడియోని ఫస్ట్ మీరే చూడాలనుకుంటే వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి